మషీవర్ణము అన్నారు భాగవతంలో. మషీ అంటే శిర అన్నమాట. ఆ అమ్మ శ్రీ మహావిష్ణువు శరీరం మీద అటూ ఇటూ కదులుతూ నీలి నీలి రంగులతో ఆయనకి దర్శనమిచ్చింది. అప్పుడు అర్థమైంది బ్రహ్మకి, ఓహో ఇది ప్రళయకాలం, ప్రళయంలో నుంచి నేను బయటకు వచ్చిన ప్రళయంలో తనను ఆవహించిన యోగమాయ ప్రభావం నుండి, యోగ నిద్ర ప్రభావం నుండి ఇంకా శ్రీహరి బయటికి రాలేదు. ఆయన బయటికి రావాలంటే యోగ నిద్ర తప్పుకోవాలి, తప్పుకుంటే నేను బయటపడతాను. ఇప్పుడు ఆయన యోగ నిద్ర నుంచి బయటికి ఎలా వస్తాడు? ఆయన బయటకు వస్తే కానీ ఆయనకు మెలకు రాదు, మెలకు వస్తే కానీ రాక్షసులతో యుద్ధం చేసి చంపడు, చంపకపోతే నేను బయటపడను, ఇలా భావించి ఆయన ఇప్పుడు ఆ యోగ నిద్రని ప్రార్థించాడు. నమో దేవి విశ్వేసి సృష్టి స్థిత్యంతకారిణి కోవేత్తి జగదంబ భవత్ప్రతాపం. ఓ దేవి, సకల లోకాలకి మూలకారకురాలి వినువు. కొందరిని నిద్రారూపంలో, కొందరిని జ్ఞానరూపంలో, కొందరిని సంగీత రూపంలో, కొందరిని బలరూపంలో, కొందరిని ఆలోచనారూపంలో, కొందరిని తంద్రారూపంలో, కొందరిని సిగ్గు రూపంలో, కొందరిని సంపద్ రూపంలో, కొందరికి సౌందర్య రూపంలో, ఏదో ఒక రూపంలో వాళ్ళని పట్టుకుని ఆవహించి వారందరికీ ఆయా శక్తులు ప్రసాదిస్తావు. ఇలా అనేక రూపములతో ఉన్న నీకు విశ్వేశ్వరి అని పేరు. అటువంటి నీకు నమస్కారం. ఈశ్వరి అంటే అధిష్టాన దేవత. ది సుప్రీం అనే శబ్దం ఆవిడకే వాడాలి. ఈశ్వరి అంటే ఇంక అంతకి పైన మరొక అధిష్టాన దేవత లేదనమాట, ఆవిడ పైన అధికారిణి లేదు. విశ్వేశ్వరి సమస్త లోకములకు నీవే అధిష్టాన దేవతవు. నీ వల్లే బ్రహ్మనైన నేను పుడుతున్నాను. విష్ణువు ఈ జగత్తంతా పోషిస్తున్నాడు, రుద్రుడు సంహరిస్తున్నాడు, అనేక కోటి బ్రహ్మాండములకు నాయికవు. అటువంటి నీకు నమస్కారం. సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము అనే ఐదు పనులు చేసే నీకు నమస్కారం. నన్ను కాపాడు. ఓ జగదంబ, నీ మహామహిమని గ్రహించడం ఎవరి వల్ల అవుతుంది? ప్రస్తుతం నీ శక్తి నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. ఇద్దరు భయంకర రాక్షసులు నన్ను సంహరించడానికి నా మీద పడ్డారు. వారి నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి నేను శ్రీహరిని శరణు కోరాను. ఆయనేమో యోగమాయా ప్రభావంలో పడ్డాడు. నువ్వు తప్పుకుని ఆయనని లేపైనా రక్షించు, లేదా నువ్వు ఆ రాక్షసుల్ని సంహరించు. నీవు ఆ రాక్షసుల్ని సంహరించకపోతే, ఈయనని లేపడం ఇష్టం లేకపోతే, ఆ రాక్షసులతో పోరాడి వాళ్ళని సంహరించే శక్తి అయినా నాకు ప్రసాదించు. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు, లేదా నీలో నన్ను కలుపుకో అని ప్రార్థించాడు ఆయన. అప్పుడు అమ్మ నవ్వి, యుద్ధం అప్పుడే నువ్వు చెయ్యొద్దు, యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరించి లోకాల్ని పోషించే బాధ్యత శ్రీహరిది, ఆయన శరీరం నుంచి తప్పుకుంటున్నాను అని ఏం చేసింది ఆవిడ? విష్ణోః శరీరాత్ వినిర్గత్య తామసీ తత్ర వేధస. బ్రహ్మ చూస్తూ ఉండగా విష్ణు శరీరం మీద నుంచి అప్పటి వరకు ఆయనని ఆవహించి పట్టుకుని ఉన్న తామసీ శక్తి పక్కకి తప్పుకున్నది, నిద్రాశక్తి పక్కకి తప్పుకున్నది. కట్టుకున్న బట్టని మనం తీసి పక్కన పెట్టినట్లుగా ఆయన శరీరం మీద ఉన్న శక్తి ఆయన నుంచి పక్కకి తప్పుకున్నదట. శరీరం మీద ఉన్న వస్త్రం ఒక వ్యక్తి వద్దనుకున్నప్పుడు తీసి ఎలా అయితే పక్కన పెడతాడో, అలాగే అప్పటి వరకు శ్రీహరిని ఆవహించి ఉన్న తామసీ శక్తి తప్పుకున్నదట, జీర్ణ వస్త్రంలో తప్పుకున్నదట. నాలుగు ముఖాలు వేళ్లాడ వేసుకుని పద్మాసనం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఇందాక నుంచి ఏమిటి చేస్తున్నావు, ఎందుకని నీ తామర పువ్వుని విడిచిపెట్టి ఇంతదాకా వచ్చావు అన్నట్ట. స్వామి, ఏమెరగనట్టు ఎందుకు నన్ను ప్రశ్నిస్తావులే, అన్నీ నీకు తెలుసు, అయినా మళ్ళీ నా ద్వారా వినాలనుకుంటున్నావేమో. నువ్వు గాఢంగా నిద్రపోతూ ఉండగా నేను పుట్టాను. ఆ తర్వాత మరో ఇద్దరు వచ్చారు అక్కడికి. వాళ్ళు నల్లని చింతపొండాకారంలో ఉన్నారు. వాళ్ళు మధుకైటబులు అనే రాక్షసులట. వాళ్ళు నన్ను చంపడానికి సిద్ధపడ్డారు. వారితో యుద్ధం చెయ్యలేక ఓపిక లేక రక్షించమని నీ దగ్గరకు వచ్చాను. రక్షిస్తావో లేక నన్ను శిక్షిస్తావో, నన్ను నువ్వే భక్షిస్తావో, బాధ్యత నీది. ఓ పుండరీకాక్ష, రక్ష రక్ష అన్నాడు ఆయన. ఈలోపు గొట్టం బయట నుంచి పట్టుకుని కిందకి జారుతున్న మధుకైటబులు అక్కడికి వచ్చేశారు. వాళ్ళు పకపకానవ్వి బ్రహ్మని అవహేళన చేసి, ఓ ఈ చతుర్ముఖ బ్రహ్మ, మాతో యుద్ధం చేయమంటే యుద్ధం చేయలేక ఓడి పారిపోయి ఇంత దూరం వస్తావా? నీవు మాతో యుద్ధం చేయలేక నీకు ఈ నల్లని వాణ్ణి సాయం కోరి ఇక్కడికి తెచ్చుకుంటావా? మాతో యుద్ధం చేయడం నీ వల్లే కాలేదు, ఇక ఈ నల్లన ఈ వల్ల ఏమవుతుంది?
నిన్ను ఈ నల్లని వాణ్ణి ఇద్దరిని కలిపి యుద్ధం చేసి మట్టు పెట్టి ఈ తామర పువ్వుని మేము అట్టే పెట్టుకుంటాం, తామర పువ్వుని ఆక్రమిస్తాం అన్నారట వాళ్ళు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నాయనలారా, యుద్ధం చేయడానికి బ్రహ్మ ఎందుకు, నేను ఒక్కడిని చాలు, మీకు కావలసింది యుద్ధభిక్షే కదా, రండి యుద్ధం చేస్తాను, నాతో యుద్ధం చేసి బతికి బట్టగడితే అప్పుడు మీరు పద్మాసనాన్ని ఆక్రమించుకుందురు గాని అని యుద్ధానికి పిలిచాడు. మధుకేటువులు ఇద్దరు కదా, అందుకని వాళ్ళు ఏం చేసేవారు, ఒక సంవత్సరం మధువు, ఒక సంవత్సరం కైటవుడు, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక సంవత్సరం వాడు, ఒక సంవత్సరం ఒకళ్ళు, ఈ ఇద్దరూ కలిసి ఏమార్చి ఏమార్చి శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశారట. తావత్ప్యతి బలోన్మత్తౌ మహావీరౌ మధుకైటభౌ పంచవర్ష సహస్రాణి, 5000 సంవత్సరముల కాలం, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, పూర్తిగా 5000 సంవత్సరములు మహాబలవంతులైన వరగర్వితులైన మధుకైటభులు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశారు. పూర్తిగా 5000 సంవత్సరాలు గడిచిందిట. శ్రీ మహావిష్ణువు తెల్లబోయాడు, ఇంతకాలము ఇన్ని కల్పములు గడిచాయి కానీ ఒక్కడూ నాతో యుద్ధం చేసిన వాడు లేడు, ఎన్నో కల్పాలు గడిచాయి, ఈ కాలం ఎప్పుడు మొదలయ్యిందో ఎప్పుడు అంతమవుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు 28వ కలియుగంలో ఉన్నాం మనం, ఈ 28వ కలియుగంలో కూడా మళ్ళీ మనం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. ఇటువంటి కల్పములు అసంఖ్యాకంగా వెళ్ళిపోయాయి. కాబట్టి ఎన్ని కోట్ల సంవత్సరాలుగా, కోటానుకోట్ల సంవత్సరములుగా ఈ సృష్టి జరుగుతోందో, ఎన్ని యుగాలు గడుస్తున్నాయో ఎవరని చెప్పలేము. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ మళ్ళీ. ఇప్పుడున్న బ్రహ్మగారు 8వ బ్రహ్మ, ఇప్పుడున్న బ్రహ్మ 8వ బ్రహ్మ, రాబోయేవాడు 9వ బ్రహ్మ. 9వ బ్రహ్మ ఆంజనేయుడు అవుతాడు, హనుమంతుడు 9వ బ్రహ్మ అవుతాడు. ఇప్పుడున్న బ్రహ్మగారి వయస్సు ఇప్పుడు 51వ సంవత్సరం, ఇంకా 49 ఏళ్ళు ఆయన జీవించాక ఆయనకి 100 ఏళ్ళు పూర్తవుతాయి. అప్పుడు 9వ బ్రహ్మగా హనుమంతుడు అవుతాడు. 432,000 సంవత్సరాలకి ఇంకా కలియుగం ఇప్పటికి 5120, మిగతా ఏళ్ళు కూడా గడిస్తే కలియుగం పూర్తవుతుంది. ఈ కలియుగానికి ముందు ద్వాపరయుగం వెళ్ళిందే అదంతా, అంటే కలియుగాన్ని 2తో గుణించండి, 2 x 432,000 సంవత్సరాలు అయితే ద్వాపరయుగం, అనగా 8,64,000 సంవత్సరాలు. ఈ కలియుగాన్ని 3తో గుణించండి, అంటే 3 x 432,000 అనగా 1,12,96,000 సంవత్సరాలు గడిచిపోయిన త్రేతాయుగంలో ఉన్నది. కృతయుగం అంటే అంత, కలియుగం 432,000 సంవత్సరాలని 4తో గుణిస్తే కృతయుగం, అంటే 17,28,000 సంవత్సరాలు. మొత్తం కలపండి, కృతయుగం 17,28,000 సంవత్సరాలు గడిచింది, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు గడిచింది, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, రాబోయేటటువంటి కలియుగం మొత్తం వెళ్ళిపోవాలంటే 432,000 కలిపితే ఎంత, 43,20,000 సంవత్సరాలు. మొత్తం 4 యుగములు గడవాలంటే 43,20,000 సంవత్సరాలు గడవాలి. ఇలాంటి మహాయుగం, 4 యుగాలు కలిస్తే వచ్చేదని ఏమంటారు, మహాయుగం అంటారు. మహాయుగం అంటే 43,20,000. ఇటువంటివి 1000 గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు, ఒక డే, సింగిల్ డే. అంటే బ్రహ్మగారి పగలు గడవాలంటే మన మానవులకి ఎంతకాలం గడవాలి, 1,00,43,20,000 మానవ సంవత్సరములు గడిస్తే బ్రహ్మకి కేవలం పగలట. మరి రాత్రి, రాత్రి కూడా అంతే, 1,00,43,20,000 సంవత్సరాలు అయితే రాత్రి. మొత్తం డే అండ్ నైట్ అంటే అర్థం ఏమిటనమాట, 2,00,43,20,000 సంవత్సరాలు. ఇది బ్రహ్మగారికి ఒక రోజు. ఇలాంటి రోజులు 360 గడిస్తే బ్రహ్మగారికి ఒక సంవత్సరం. బ్రహ్మగారు 365 కాదు మనకు, మళ్ళీ ఓన్లీ 360. అంత పదవీ కాలంలో ఉన్న బ్రహ్మ ఏమన్నాడో తెలుసా, నేను అల్పాయుష్కుని అన్నట్ట. మనమేమో గట్టిగా ఎంతకాలం బతుకుతామో తెలియదు. ప్రభు కృష్ణ వాసుదేవ పరంధామ, నాకెందుకు ఈ బ్రహ్మ పదవి, వేదములు కూడా చూడలేని నిన్ను చూచే భక్తులలో ఒక భక్తుండైనా పర్వాలేదు, భక్తుల అరికాలి కింద ఉన్న దుమ్ము నెత్తి మీద వేసుకుంటే చాలు, నాకు ఈ పదవి వద్దని ఆయన అన్నాడు. అంతటి ఆయువు కలిగినటువంటి బ్రహ్మదేవుడి పదవి
బలాదూర్ ఎందుకు పనికిరాదని ఆ మహానుభావుడు అనుకున్నట్ట. దీనికి జ్ఞానము అని పేరు. ఎందుకు చెప్తున్నాను, నేను పుట్టాను, అనేక కల్పములు గడిచాయి, కోటాను కోట్ల సంవత్సరాలు వెళ్ళిపోయాయి, ఎన్నో యుగాలు వెళ్ళాయి, ఇలాంటి బ్రహ్మలు ఎంతోమంది వెళ్ళారు. ఇంతకాలం గడిచిన 5000 సంవత్సరములు నాతో ఘోరముగా యుద్ధము చేసి నన్ను కూడా అలిసిపోయేలాగా చేసిన వాళ్ళు ఇంతవరకు లేరు. ఈ ఇద్దరు వీరులు నాతో యుద్ధం చేసి నన్ను కూడా అలసటికి గురి చేశారు అని విష్ణువు తెలబోయట. పుట్టాను, పుట్టించాను, జగత్తులను పుట్టించాను, కానీ ఇలా యుద్ధం చేసిన వాళ్ళు లేరు అని ఆయన ఆశ్చర్యపోయి, ఇన్నాళ్ళు వీళ్ళు ఎలా యుద్ధం చేయగలిగారు, ఎంత యుద్ధం చేసినా వీళ్ళకి ఎందుకు అలసట రావడం లేదు, అలసట ఎప్పుడూ పొందని నేను కూడా అలిసిపోతున్నానేమిటి అని దివ్య దృష్టితో చూశాట ఆయన. పరమాత్ముడు కనుక దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు ఆయనకు అర్థమయ్యింది, ఈ ఇద్దరు నేను నిద్రపోతున్నప్పుడు నా చెవిలో ఉన్న గులిమిలోంచి పుట్టారు, కర్ణమలం నుంచి పుట్టిన వీళ్ళు నా కొడుకులు, కాబట్టి నా పుత్రులు అవడం వల్ల కొంత శక్తి వీళ్ళ దగ్గర ఉన్నది. తరువాత వీళ్ళు ఏం చేశారు, అమ్మ కోసం మహాతపస్సు చేశారు, అమ్మ ప్రత్యక్షమయ్యింది. అమ్మని వీళ్ళు స్వచ్ఛంద మరణం దేహి, మా అంతట మేము చచ్చిపోయే మరణం ప్రసాదించు అని వరం కోరారు. అమ్మవారు తథాస్తు అన్నది. వీళ్ళకి ఎవరి చేతిలో చచ్చే యోగం లేదు, తమ ఎంత తాము చావాలి అని కోరుకుంటేనే వారికి మరణం వస్తుంది, లేదంటే వారికి మరణం రాదు. అదే స్వచ్ఛంద మరణం అంటే. స్వచ్ఛంద మరణం అంటే ఏమిటి, తనంత తాను చావాలని కోరుకున్నప్పుడు మాత్రమే చచ్చిపోయేటటువంటి మరణం, లేదంటే మరణము రాదు. అమ్మవారు వీరికి అటువంటి స్వేచ్ఛ మరణం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళని నేను చంపలేను, ఎంత యుద్ధం చేసినా వాళ్ళు అలా యుద్ధం చేస్తూ ఉంటారు, వాళ్ళు చావరు, నేను ఎలాగో పరమాత్మను కనుక నాకు మరణం ఉండదు, ఈ యుద్ధం అంతమవ్వదు. వీళ్ళని చంపాలంటే వాళ్ళు తమ ఎంత తాము, ఓ శ్రీహరి నీ చేతిలో మేము చచ్చిపోవాలి అని కోరుకోవాలి, కోరుకుంటేనే వాళ్ళు చస్తారు, కానీ వాళ్ళు కోరుకోరు. ఎలా ఇప్పుడు వీళ్ళని చంపడం అనుకుని ఆయన యుద్ధమాపి వారిని పిలిచాడు. ఓ మధుకైటభులారా, రాక్షస వీరులారా, మీ పరాక్రమానికి మెచ్చాను, నేను అనేక కల్పములుగా చాలామంది రాక్షసులతో యుద్ధం చేశాను, వాళ్ళని చంపాను, అనేక ఉపాయాలతో రాక్షసుల్ని వధించాను, కానీ మీలాంటి వీరుల్ని ఎప్పుడూ చూడలేదు. అలసట ఎర్రగని శ్రీహరితో కూడా ఓహరి సాహరి పోరాడగలుగుతున్నారంటే మీరు సామాన్యులు కాదు. కాకపోతే మీకు నాకు తేడా ఉన్నది, మీరు ఇద్దరవ్వడం వల్ల 1 సంవత్సరం ఒకడు యుద్ధం చేసి 2వ సంవత్సరం దాకా మళ్ళీ విశ్రాంతి తీసుకుంటున్నారు, కాబట్టి మీరు 1 సంవత్సరం యుద్ధం, 1 ఏడాది విశ్రాంతి, 2వవాడు మరో 1 సంవత్సరం విశ్రాంతి, 1 సంవత్సరం యుద్ధం చేస్తున్నారు, నేను అవిశ్రాంతంగా యుద్ధం చేస్తున్నాను, కాబట్టి నాకు విశ్రాంతి కావాలి, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని, కొంత సమయం విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మీతో యుద్ధం చేస్తాను. మీరు వీరులు, శ్రాంతే భీతే త్యక్తశస్త్రే బాల లీలే విశేషత. వీరుల యొక్క లక్షణం ఏమిటంటే అలిసిపోయాము అన్న వాళ్ళతో యుద్ధం చెయ్యరు, అలిసిన వాళ్ళతో యుద్ధం చెయ్యరు, భయపడిన వాళ్లతో యుద్ధం చెయ్యరు, వెనుతిరిగి పారిపోయే వాళ్లతో యుద్ధం చెయ్యరు, ఆయుధం విడిచిపెట్టిన వాళ్లతో యుద్ధం చెయ్యరు. మీరు మహావీరులు, నేను అలిశాను గనక అలిసిన వాడితో యుద్ధం చేయడం ధర్మం కాదు. ఏమంటారు, కొంత విశ్రాంతి ఇస్తారా, విశ్రాంతి అయ్యాక మీతో యుద్ధం చేస్తానడగానే వాళ్ళు పకపకానవి, నువ్వు ఎంత కాలం కావాలంటే అంత విశ్రాంతి తీసుకో, నీకు విశ్రాంతికి కావలసినంత సమయం ఇస్తాం, నువ్వు మళ్ళీ నీ అంతటా మా దగ్గరకు వచ్చి నేను అలసట నుంచి బయటపడ్డాను, నా అలసట తీరింది, నేను మీతో యుద్ధం చేస్తాను అన్నప్పుడే యుద్ధం చేస్తాను, అప్పటిదాకా ఇక్కడే కూర్చుంటాం అని నీళ్లలో కూర్చున్నారు అటువాడు. వాళ్ళని అలా కొంత దూరం పంపి ఇప్పుడు శ్రీహరి జగన్మాతని భక్తితో ప్రార్థించాడు. జగదంబ, సమస్త లోకాలకి ఆదిశక్తివి నీవు, ఈ లోకాలలో ఎవరైనా కదలాలన్నా, మెదలాలన్నా, మాట్లాడాలన్నా, తినాలన్నా, ఆఖరికి నిద్రపోవాలన్నా, శరీరంలో మార్పులు రావాలన్నా, ఇవన్నీ ఇచ్చే పరాశక్తివి నీవు, అటువంటి నిన్ను శరణు కోరుతున్నాను. సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం
ಕ್ರೀಡನು ಯಾ ಪರಾಖ್ಯ ಪಶ್ಯಂತಿ ಮಧ್ಯಮಾಥೋ ತದನು ಭಗವತಿ ವೈಖರಿ ವರ್ಣರೂಪ ಸಾಸ್ಮದ್ವಾಚಂ ಪ್ರಸನ್ನ ವಿಧಿ ಹರಿ ಗಿರಿಶಾರಾಧಿತಾಲಂ ಕರೋತು. ಜಗದಂಬ ಬ್ರಹ್ಮ ಸೃಷ್ಟಿಸ್ತುನ್ನಾಡನಿ, ವಿಷ್ಣುವು ಪೋಷಿಸ್ತುನ್ನಾಡನಿ, ರುದ್ರುಡು ಸಂಹರಿಸ್ತುನ್ನಾಡನಿ ಲೋಕಂ అనుకుంటున్నది. కానీ సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మరూపంలో ఉండేది నీవే, పోషిస్తున్నప్పుడు విష్ణువు రూపంలో ఉండేది నీవే, సంహారం చేస్తున్నప్పుడు రుద్ర రూపంలో ఉండేది నీవే, స్థిరోధానం అంటే వెనక్కి తీసుకుపోతున్నప్పుడు ఈశ్వరీ రూపంలో ఉండేది నీవే, మానవుడు భూమి మీద పుట్టకుండా వాడికి శాశ్వత మోక్షమిచ్చే అనుగ్రహమిచ్చే సదాశివ రూపంలో ఉండేది నీవే. ఇన్ని రూపములతో పనులు చేస్తున్న ఏకైక శక్తివి నీకు నమస్కారం. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే పేర్లతో ఉండే వాక్స్వరూపిణివి నీవు. నీ ఉంటేనే మేము రకరకాలుగా మాటలని ఉచ్చరించగలుగుతాం. ఆలోచించేది ఒకటి, బయటకు వచ్చేది ఒకటి, ఈ వచ్చే వాక్కు కూడా మంద్రము, మధ్యమము, ఉత్తమము అని పిలువబడుతుంది. ఈ మంద్ర, మధ్య, ఉత్తమ తారాస్థాయిలలో ఉండే వాక్కులన్నీ నీ స్వరూపాలు. నీవు మా బుద్ధిలో ఉంటే ఎప్పుడు ఎలా మాట్లాడాలో మాకు తెలుస్తుంది. నీవు మా బుద్ధిలో లేకపోతే అనకూడని మాటలని తద్వారా తగదా తెచ్చుకుంటాం. ఈ విధంగా జీవిని నిరంతరం వాగ్రూపంలో అనుగ్రహించే నీకు నమస్కారం. అందుకే నీకేమని పేరు? వాచ, వాక్స్వరూపిణి అని పేరు. అటువంటి నీకు నమస్కారం. నిజంగానే అమ్మ మనలో వాక్స్వరూపంతో ఉంటేనే మన వాక్కు సరైన వాక్కు అవుతుంది. మాట వల్లే కదా తగద వస్తుంది. ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడినంతకాలం మానవుడు సుఖంగా ఉంటాడు, తన పనులు తాను చేసుకోగలుగుతాడు, ఇతరుల చేత చేయించుకోగలుగుతాడు. అదే మాట సక్రమంగా లేకపోతే ఏమవుతుంది? ఇతరులతో యుద్ధం వస్తుంది. అందువల్ల ఏమన్నారు? ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత. ప్రేమగా మాట్లాడితే జంతువులన్నీ వశమవుతాయి. కుక్కను కూడా టామీ అంటే ఏమీ అని దగ్గరకు వచ్చిన నాలుగుతో నాకట్లా, అదే కుక్కని ఛీ అనండి, అది భౌ భౌ అంటుంది. జీవులందరూ అటువంటి వాళ్ళేట. ప్రేమతో పిలిస్తే వశమవుతారు, ప్రేమగా మాట్లాడితే అందరూ సంతోషిస్తారు. నా బాబే బాగున్నావా అంటే బాగున్నానండి అంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు వాక్కు వల్లే మనం ప్రపంచాన్ని జయించగలుగుతున్నాం. వాక్కుతోటి ఈ చరాచర జగత్తంతా జయించవచ్చు. వాక్కు బాగా లేకపోతే ఎంతవాడైనా భ్రష్టుడైపోతాడు. ఆ వాక్కు అమ్మ స్వరూపమట. అందుకే అమ్మకి వాచ అని పేరు. ఒక నామం అమ్మవారికి ప్రత్యేకంగా ఉన్నది, సరస్వతి శాస్త్రమయ్యి అని. అమ్మవారి నామాల్లో అమ్మని ప్రత్యేకంగా సరస్వతి అన్నారు. స్పష్టముగా, సూటిగా, ఇతరులకు అర్థమయ్యేలాగా, ఆనందం కలిగేలాగా మన నోట్లోంచి బయటకు వచ్చే మాటనే సరస్వతి అంటారు. సరహవతి, ప్రవహించున్నది. ఏం ప్రవహిస్తోంది? నోట్లోంచి మాట బయటకు వస్తోంది. ఆ మాట మళ్ళీ ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, ప్రేమతో కూడింది అయి ఉండాలి, ఇతరులను ఆకట్టుకునేలా ఉండాలి. విధి, హరి, గిరిశ, ఆరాధిత, అలంకారం కరోతు. విధి హరి గిరిశ ఆరాధిత అలంకరోతు అన్నాడు ఆయన. ఇప్పుడు నేను చదివిన శ్లోకం శ్రగ్ధర అంటారు. చాలా గొప్ప వృత్తం ఇది. ఈ వృత్తంలో శ్రీహరి అమ్మని ధ్యానం చేసినట్టుగా దేవీ భాగవత మహిమ చెబుతున్నది. అమ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత నిరంతరము స్తోత్రములందుకునే నిన్ను మేము ప్రార్థన చేస్తున్నాం, కాపాడు అనగానే అమ్మ ఆకాశంలో ప్రత్యక్షమయ్యింది. కేవలం హరికే కనపడింది ఆవిడ, పక్కనున్న బ్రహ్మకి కనపడలేదు. ఆ పక్కనే విశ్రాంతి తీసుకుంటున్న మధుగైటబులకి కనపడలేదు. ఎవరు ధ్యానం చేశారో వారికి మాత్రమే అమ్మ దర్శనమిస్తుంది. అమ్మ దర్శనమిస్తే దర్శనమిచ్చింది కదా అని అందరూ చూడలేరట. ఎవడు భక్తితో ధ్యానం చేశారో వారికి కనబడుతుంది, తక్కిన వాళ్ళకి ఏం కనబడదు. భక్తితో భగవద్ ధ్యానం చేసినప్పుడు వారికి మాత్రమే భగవంతుడు దర్శనమిస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. హిమాలయ పర్వతాలలో ఇప్పటికి కూడా ఒక గొప్ప గ్రామం ఉన్నది, చాలా పవిత్ర స్థలం. బదరీ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి, మానా ప్రాంతం నుంచి. అక్కడ ఒక గొప్ప సాధువు కనబడ్డాడు. ఆయన ఎదురుగుండా నిలబడి ఎవరితోటో పెద్ద గొంతుకుతో మాట్లాడుతున్నాడు.
కొంతసేపు అయ్యాక మీరు ఎవరితో మాట్లాడారంటే ఇప్పటిదాకా ఎదురుగుండా ఉన్న ఒక గొప్ప మహాశక్తితో మాట్లాడాను అన్నాడు ఆయన. మరి ఆ శక్తి మీకు కనబడుతోంది, నాకెందుకు కనబడలేదంటే, నేను ప్రార్థించాను, నా శక్తికి లొంగి ఆవిడ దర్శనమిచ్చింది, నీకు ఇంకా అంత యోగం లేదు, నీకు నేనేదో గాలిలో మాట్లాడుతున్నట్టే కనబడుతుంది. ఎవరు ఉపాసిస్తారో వారికి మాత్రమే భగవంతుడు దర్శనమిస్తాడు, తక్కిన వాళ్ళు గోడతో మాట్లాడుతున్నాడు, వీడేవో పిచ్చాడేమో అనుకుంటారు. నేను పిచ్చాడి కాదు నాయనా, నన్ను పిచ్చాడు అనుకున్నవాడు పిచ్చివాడు అన్నాడు ఆయన. ఆయన దాదాపు 2-3 తాడి చెట్ల ప్రమాణంలో ఉన్నాడు ఆయన. మహాకాంతి స్వరూపుడు, అలాంటి మహాయోగులు ఇప్పటికీ హిమాలయాలలో ఉన్నారు. మీరు భక్తితో శ్రద్ధతో ఆరాధించాలి, తొందరపాటు క్షణికోద్రేకం ఉండకూడదు. గురువులతో ప్రయాణం అంటే అనుక్షణం కత్తి మీద సాము లాంటిది. గురువులతో ప్రయాణం చాలా కష్టం, వాళ్లతో సాధకులు మాత్రమే రాగలుగుతారు. అజ్ఞాన శిష్యులు గురువుల ద్వారా కీర్తిని ఆశిస్తారు, విజ్ఞాన శిష్యులు ఈ కీర్తిని సంపదల్ని ఆశించకుండా మహాసాధకులు అవుతారు.